చందు, మీరు చూసిన చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకేంటంటే ఓజోలో మీకేంటంటే నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసి యాడ్స్ ఎలా చూడాలి, యాడ్స్ చూసాక మీకు మనీ ఎలా వస్తుందో చెప్పాను కదా. ఇదిగోండి ఆ వీడియో ఇక్కడ ఉంది కదా. ఈ వీడియో చూడని వాళ్ళైతే కనుక ఈ వీడియో చూడండి. ఫస్ట్ వీడియో ఇదేంటంటే సైన్అప్ ఎలా అవ్వాలి, సైన్అప్ అయ్యాక మీరు ఎలా యాడ్స్ చూడాలి, మీకు ఎంత మనీ వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్పాను. అలాగేనంటే మీకు రెంటెడ్ రిఫరల్స్ గురించి కూడా చెప్పాను. రెంటెడ్ రిఫరల్స్ ఏంటంటే మనం వర్క్ చేయకుండా మన కోసం, అంటే మనం వర్క్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళు వర్క్ చేసిన దానిలో మనకు కమిషన్ వస్తుంది అనమాట. అంటే రెంట్కి తీసుకుంటాం మనం ఒక 30 డేస్కి, ఒక్కొక్క పర్సన్ వచ్చేటప్పటికి ఒక్కొక్క 30 డేస్కి వస్తుంది. ఆ 30 డేస్కి మనకు వచ్చే వాళ్ళు వర్క్ చేయడం వల్ల మనకు ఆ 30 డేస్ అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట, అంటే కమిషన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆ రెంటెడ్ రిఫరల్స్ని ఎలా కొనాలి ఇప్పుడు? ఇప్పుడే ఓకే, మీరు ఇక్కడ ఈ యాడ్స్ చూడడం ద్వారా వచ్చిన $1 or $2 వచ్చే ఉంటాయి కదా ఇప్పటివరకు మీరు చూడడం ద్వారా. ఓకే, ఈ వీడియో పెట్టిన తర్వాత ఒక 5-6 జాయిన్ అయినట్టున్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ జాయిన్ అయ్యి యాడ్స్ చూస్తున్నారు చాలామంది. ఆల్రెడీ ఏంటంటే నేను వీడియో చెప్పకముందే ఓజో గురించి చాలా పాపులర్ కాబట్టి చాలామంది చూస్తున్నారు. వాళ్ళు కూడా నన్ను నాతో కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే రెంటెడ్ రిఫరల్స్ గురించి అడిగారు. ఓకే, రెంటెడ్ రిఫరల్స్ గురించి చెప్తాం. ఓకే, ఎలా బై చేయలేదని ఈ వీడియోలో చెప్తాను. ఓకే, అంతకన్నా ముందు ఏంటంటే నేను న్యూఎస్ బ్యాంక్ అని చెప్పి వీడియో పెట్టాను, మీ బిట్కాయిన్స్ డబుల్ చేసుకోవడానికి మంచి వెబ్సైట్ అని చెప్పి ఈ వీడియో పెట్టాను కదా. ఈ వీడియో పెట్టాక ఏంటంటే కొంతమంది కాల్ చేశారు, అలాగే కామెంట్స్లో ఏంటంటే ఇలాంటి వెబ్సైట్స్లో మీరు ఎందుకు ఇలాంటివి చెప్తున్నారు, ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. ఏంటంటే ఫ్రెండ్స్, ఈ న్యూఎస్ బ్యాంక్ అనేది మనం ఏం వర్క్ చేయడం లేదు కదా, వర్క్ చేయకుండా మనం ఇన్వెస్ట్ చేసి మన అమౌంట్ని డబుల్ చేసేస్తుంది అనమాట ఒక 30 డేస్లో. 30 డేస్లో అంటే ఎవరు వడ్డీ ఇస్తారు అంతా, అంతే కదా, ఎవరికైనా డౌట్ వస్తుంది ఊరికి మనీ ఎలా ఇస్తారని. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను రిస్క్ చేసి చేయగలను, నాకు మనీ వస్తుంది, నేను రిస్క్ చేయగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ న్యూఎస్ బ్యాంక్లో మనీ పెట్టండి. ఓకేనా, నేను విత్డ్రాల్ ప్రూఫ్ కూడా పెట్టాను మీకు విత్డ్రా అవుతుందా లేదని. రీసెంట్గా నేను ఒక 1000 రూపీస్ కూడా ఇందాకే విత్డ్రా చేశాను, నాకైతే వచ్చేసాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే జెన్యున్గా వర్క్ అవుతుంది, వర్క్ చేస్తుంది. మీరు ఎవరైనా రిస్క్ చేసి పెడతానంటే మాత్రమే ఈ బిట్కాయిన్ న్యూఎస్ బ్యాంక్లో పెట్టండి. ఓకే, మీరు రిస్క్ లేకుండా ఉండాలి వెబ్సైట్స్ అంటే నేను రెవెన్యూ, ద రెవెన్యూ యాడ్స్ అని ఇది ఒకటి పెట్టాను, అలాగే స్ట్రైట్ డ్రైవ్ షేర్ ఇది బాగా వస్తుంది, 5 డేస్లోనే యాడ్ ప్యాక్ అనేది మెచ్యూర్ అవుతుంది, ఇదైతే ఇంకా ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఓజా ఒకటి, ఇది ట్రాఫిక్ ఇన్కమ్, ఇది ఒకటి బాగా పనిచేస్తుంది. ఇదైనా ఇంకోటి మై పేయింగ్ యాడ్స్, ఇదిగోండి మై పేయింగ్ యాడ్స్. మై పేయింగ్ యాడ్స్లో కూడా చేయొచ్చు మీరు. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, రిస్క్ లేకోకుండా ఉండాలి, మనకి లాంగ్ టైం నడవాలి అనుకుంటే మై పేయింగ్ యాడ్స్, రెవెన్యూ, ఇది రెవెన్యూ షేర్ సైట్స్ ఏదైనా పర్లేదు. రెవెన్యూ షేర్ సైట్స్ ఏంటంటే మనం వర్క్ చేయడం వల్ల వాళ్ళు మనకు మనీ ఇస్తారు కాబట్టి చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నాకేంటంటే న్యూఎస్ బ్యాంక్ వీడియో పెట్టినప్పుడు నాకు ఈ డౌట్ క్వశ్చన్ ఒకళ్ళు అడిగారు, అందుకనే ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు అడిగారు, అందుకనే చెప్తున్నాను ఈ మ్యాటర్. ఎందుకంటే ఓకేనా, ఓకే ఆల్రెడీ నేను ఫ్రీగా చేయాలి అనుకుంటే ఒక వీడియో పెట్టాను, ఇదిగోండి సాతోషి ఎర్న్ చేయడానికి ఫ్రీ అండ్ జెన్యున్ వెబ్సైట్, ఇది బాగా పనిచేస్తుంది, ఇది చేస్తున్నారు. ఓకే, ఫ్రీనే కాబట్టి చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఓజోలో రెంటెడ్ రిఫరెన్స్ని ఎలా కొనాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఓజోలో ఇప్పటివరకు జాయిన్ అయిన వాళ్ళు ఉంటే నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఓకే, నేను ఓజోలోకి డైరెక్ట్గా ఏంటంటే నేను లాగిన్ అయిపోయి నా అకౌంట్ చూపిస్తాను. ఓకే, ఇది నా అకౌంట్ స్టేటస్ అనమాట. ఇక్కడ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసానంటే నా అకౌంట్లో డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చినప్పటికి నాకు డైరెక్ట్ రిఫరల్స్ 5 మెంబర్స్ అండ్ రెంటెడ్ రిఫరల్స్ ఒక 1 మెంబర్ నేను బై చేశాను, అంటే రెంటెడ్కి తీసుకున్నాను. ఓకే, ఇక్కడ పర్చేస్ రెంటెడ్ రిఫరల్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మనం పర్చేస్ చేయొచ్చు. ఓకే, అంతకన్నా ముందు ఏంటంటే మన బ్యాలెన్స్, కరెంట్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు నాకు $1 ఉంది, ఇక్కడ చూసారు కదా. ఈ $1 ఏంటంటే నేను రెంటెడ్ రిఫరల్స్ని పర్చేస్ చేస్తాను అనమాట, రిఫరల్స్ని. ఓకే, ఇక్కడ పర్చేస్ రిఫరల్స్ అని ఉంది కదా, ఈ పర్చేస్ రిఫరల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక ఏంటంటే మనకి సైట్ అనేది వేరే పేజ్కి వెళ్తుంది. ఈ పేజ్ ఏంటంటే రెంటెడ్ రిఫరల్స్ ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఏంటంటే యువర్ రెంటల్ బ్యాలెన్స్ ఈజ్ 0, అంటే మనం ఇక్కడ ఫండ్స్ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, అంతకన్నా ముందు మీకు కిందకి స్క్రాల్ చేసుకుంటూ వచ్చేస్తే ప్రైస్ ఆఫ్ రెంటెడ్ రిఫరల్స్ ఇది కాదు. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్క రిఫరల్ వచ్చేటప్పటికి 0.2 సెంట్స్ అనమాట, అంటే 20 సెంట్స్ అనమాట. 20 సెంట్స్ మనం వాళ్ళకి ఇస్తే ఒక రిఫరల్ మనకి ఇస్తాడు. వాళ్ళు ఏంటంటే 30 డేస్ వర్క్ చేస్తారు వాళ్ళు. ఓకేనా, ఓకే మన దగ్గర ఇప్పుడు $1 ఉంది కాబట్టి 5 రిఫరల్స్ తీసుకుందాం. అందుకన్నా ముందు మనం ఏంటంటే ఫండ్ యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, యాడ్ ఫండ్స్ ఉంది కదా, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. మనం యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయగానే మనకేంటంటే మనం పేమెంట్ ఏ అకౌంట్తో చేస్తాం, అంటే పేజాతో పే చేస్తారా, వయా పేపాల్తో చేస్తారా, అలాగే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. వయా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే మనం యాడ్స్ చూడడం వల్ల, ఫ్రీగా యాడ్స్ చూసాం కదా చాలా వరకు, ఆ యాడ్స్ వచ్చిన మనీ $1 ఉంది కదా, ఆ $1తో ఇక్కడ నుండి వీళ్ళు ఇచ్చిన మనీతో వీళ్ళనే కొందాం. ఎవరైనా ఇంకా ఎక్స్ట్రాగా చేయాలి అనుకుంటే కనుక పేజాలో ఉంటే పేజాలు ఉంటే వై చేయండి, లేకపోతే పేపాల్ ఉంటే పేపాల్ ఉండే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకేంటంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి సెకండ్ స్టెప్
ఫండ్ అప్గ్రేడ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఇక్కడ ఎంత అయితే అమౌంట్ $1 ఇద్దాం మినిమం వచ్చేటప్పుడు 0.1 అంటే 10 సెంట్స్ అనమాట. ఓకే ఇక్కడ $1 ఇచ్చేద్దాం. $1 ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. మనకి ఏంటంటే లోడ్ అయ్యి నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఫండ్ అప్గ్రేడ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ యూ హ్యావ్ ఇది కొన్ని ఇక్కడ చదవండి అందరూ అప్డేట్ ఇన్స్టెంట్లీ. ఓకే బై బై మీద క్లిక్ చేయండి. ఓకే మన బ్యాలెన్స్ అనేది ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యువర్ బ్యాలెన్స్ యువర్ రెంటెడ్ బ్యాలెన్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఓకే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఆటోమేటిక్ ఏంటంటే రీలోడ్ అయ్యి ఇక్కడ ఏంటంటే మన రెంటెడ్ రిఫరల్ ఇందాక బ్యాలెన్స్ ఎంత చూపించింది ఇక్కడ మనకి 0 చూపించింది. ఇప్పుడు ఏంటంటే 1 చూపిస్తుంది అంటే $1 ఉందన్నమాట. $1 ఉంది కాబట్టి మనం ఏంటంటే $1 సరిపడా రిఫరల్స్ని బన్ బై చేద్దాం. కిందకి స్క్రాల్ చేసుకుంటూ వచ్చేస్తే మనకి ఏంటంటే ప్యాకేజ్ ప్రైస్ అవైలబిలిటీ బై. ఓకే మనకి అన్ని అవైలబిలిటీలోనే ఉన్నాయి అందరు రిఫరల్స్. ఓకే 5 రిఫరల్స్ని తీసుకుందాం $1కి. ఇక్కడ బై అనే సింబల్ ఉంది చూసారా మీ కార్ట్ అనే సింబల్. ఈ కార్ట్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే వాళ్ళు బై అవుతారనమాట. అంటే వాళ్ళని మనం రెంట్కి తీసుకుంటున్నాం అనమాట ఒక 30 డేస్కి. యువర్ ఆర్డర్ వాస్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్స్ ఫర్ స్మూత్ ట్రాన్సాక్షన్. చూసారా ఇక్కడ మళ్ళీ మన యువర్ రెంటెడ్ బ్యాలెన్స్ 0 అయిపోయింది. ఓకే $1 నుండి 0 వచ్చింది అంటే మనం ఏంటంటే 5 మెంబర్స్ని అనేది పర్చేస్ చేసాం అనమాట. ఇప్పుడు వెళ్ళి మన యువర్ అకౌంట్లోకి వెళ్ళి చూసుకుంటే మన అకౌంట్లోకి ఇక్కడ 5 మెంబర్స్ అనే 5 మెంబర్స్ యాడ్ అవుతారు. ఫ్రెండ్స్ అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఓకే ఇక్కడ మన టోటల్ రిఫరల్స్ వచ్చేటప్పటికి 11 మెంబర్స్ అయ్యారు చూసారా. రెంటెడ్ రిఫరల్స్ ఇందాక 1 ఉంది ఇప్పుడు వచ్చేటప్పటికి 6 అయింది. అంటే నేను 5 మెంబర్స్ని బై చేశాను కదా అందుకని 6 అయ్యారు ఇప్పుడు 11 అయ్యింది. ఫ్రెండ్స్ అందరూ రెంటెడ్ రిఫరల్స్ తీసుకున్న తర్వాత మనం వర్క్ చేయకోకుండానే వచ్చేస్తారు అనుకుంటారు. బట్ ఏంటంటే మనం డైలీ 4 యాడ్స్ మాత్రం కంపల్సరిగా చూడాలి. ఓకేనా 4 యాడ్స్ మనం చూస్తేనే మనకి ఈ రెంటెడ్ రిఫరల్స్ అంటే ఈ రిఫరల్స్ వర్క్ చేసిన ద్వారా మనకు మనీ రావాలంటే మనం డైలీ ఒక 4 యాడ్స్ కంపల్సరిగా చూడాలి. ఇక్కడికి వచ్చేసి మీరు పే టు యాడ్ క్లిక్స్ అని ఉంది కదా, పే టు క్లిక్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటంటే యాడ్స్ డిస్ప్లే అవుతాయి కదా, దాదాపుగా ఏంటంటే ఒక 100 యాడ్స్ వరకు డిస్ప్లే అవుతున్నట్టున్నాయి. ఓకే మ్యాక్సిమం ఏంటంటే హౌస్ వైఫ్కి ఏంటంటే బాగా యూజ్ అవుతుంది ఇది. ఇంట్లో ఉండి సిస్టమ్ వర్క్ చేసుకున్న వాళ్ళు ఇగో యూ హ్యావ్ క్లిక్డ్ 4 అడ్వర్టైజ్మెంట్స్ టుడే. అంటే నేను ఏంటంటే 4 చూశాను. 4 అయితే కంపల్సరిగా చూడాలి. ఇక్కడ నేను 4 చూశాను కాబట్టి ఇక్కడ నాకు ఏం వార్నింగ్ అంటే చూపించట్లా. మీరు 4 అయితే రేపు వచ్చి ఈ సైట్ ఓపెన్ చేసి ఇక్కడ చూసినట్లయితే 4 కంపల్సరిగా చూడాలని చెప్పి ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. అది కంపల్సరిగా 4 చూస్తేనే వాడి రిఫరల్స్ చూసినందుకు మనకు మనీ వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ యాడ్స్ చూసారా. 5 సెకండ్ యాడ్స్ అయినా మనం 4 చూడాలి కంపల్సరిగా. ఈ 30 సెకండ్స్ యాడ్ చూడలేకపోయినా 5 సెకండ్స్ యాడ్స్ అయినా చూడాలి. ఇది ఎవరికోసం అంటే ఓన్లీ రెంటల్ రిఫరల్స్ని కొని వాళ్ళ ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటారు చూసారా. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఈ 4 యాడ్స్. ఈ 4 యాడ్స్ అయితే ప్రతి ఒక్కరు దీనిలో రెంటల్ రిఫరల్స్ ఉన్నా వాళ్ళు డైరెక్ట్ రిఫరల్స్ నుండి మనకు కమిషన్ రావాలన్నా 4 యాడ్స్ అయితే కంపల్సరిగా చూడాలి. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదేంటంటే పేఅవుట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో దీనికి లైవ్ విత్డ్రా ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ ఏంటంటే రెంటెడ్ రిఫరల్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. రెంటెడ్ రిఫరల్స్ని ఎలా తీసుకోవాలో కూడా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.